స్టార్ హీరోలు కుర్రకారులు హీరోలు అనే తేడా లేకుండా అన్ని సెక్షన్ల తారలు ఓటీటీ బాటపడుతున్నారు. పెద్ద తెర డిజిటల్ తెర అనే విభేదం ఇప్పుడు లేదు. సినిమాలకి పెద్ద తెర కంటే ఓటీటీలోనే పెద్ద పేరు తెచ్చుకున్న స్టార్లకి కొదవేమీ లేదు. ఇటీవల అక్కినేని కోడలు సమంత ఫ్యామిలీ ఫ్యామ్ 2 అనే సినిమాతో అదే అండి వెబ్ సిరీస్తో అదరగొట్టి చాలా వరకు బడా స్టార్ల చూపును ఓటీటీపై పడేలా చేసింది. ఇక సమంత హబ్బి నాగ చైతన్య అక్కినేని డిజిటల్ ఎంట్రీ కూడా చాలా కాలం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. చైతు సరైన టైం కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అతడు తెలుగు చిత్రం థ్యాంక్స్, హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దాలో బిజీగా ఉన్నారు. ఓటీటీలో తొలిసారిగా ఒక ప్రొడక్షన్ హౌస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం ఉంది. తాజాగా సమాచారం ప్రకారం నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిర్మాత శరత్ మరార్ ఈ డిజిటల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్యతో చాలా కాలం దీని గురించి చర్చ జరుపుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్న ఈ సిరీస్కి వీరిద్దరూ అంగీకరించారు. సెన్సిటివ్ ఎలిమెంట్తో ప్రజల గుండెల్ని తాకే కథాంశాన్ని ఎంచుకొని సరైన దర్శకుడి కోసం వేచి చూస్తున్నారు. థ్యాంక్స్ లాల్ సింగ్ చద్దా పూర్తి చేసిన తర్వాత నాగ చైతన్య ఈ డిజిటల్ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాడు. దర్శకుడు సహా తారాగణం ఇతర సిబ్బంది వివరాలు ఈ ప్రాజెక్టు అధికారిక ప్రకటన త్వరలో విడబడనుంది. అన్నట్టు సెన్సిటివ్ రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దసరా బుల్లుడిలా చైతన్య ఆవిష్కరిస్తాడా లేక ఇతర ఓటీటీ థ్రిల్లర్ లాగా చైతు సీరియస్ లోడ్ చేస్తారా అనేది ఇప్పటికైతే సస్పెన్స్గానే ఉంది.